సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో నిర్వహించనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించి ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పాటు అందించాలని జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో గల మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 19 టేబుల్స్ మీద ఓట్లు లెక్కింపు జరుగుతుందన్నారు. దీంతో ఫస్ట్ రౌండ్ లో ఎంపీటీ వీళ్ళకి మాత్రం తెలియజేయాలి, తెలియజేసి క్లారిఫికేషన్ తీసుకోవాలి. అంతేగాని అక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారంటే అక్కడ ఇష్యూ అవుతుంది. మనకు చాలా చాలా తెలుసు, చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ అలాగే అవుతున్నారు. కంటెస్టింగ్ క్యాండిడేట్ రావచ్చు, ఎంపీటీసీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ జడ్పీటీసీ కంటెస్టింగ్ కానీ రావచ్చు, కౌంటింగ్ ప్రొసెస్ చూడవచ్చు. కౌంటింగ్ ఏజెంట్, కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కేవలం ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలి, ఒక ఏజెంట్ మాత్రమే. ఆ ఒక ఏజెంట్ కూడా మధ్యలో ఏదైనా లబ్సంకి కానీ లేకపోతే భోజనానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు ఒక రిలీవర్ రావచ్చు. కౌంటింగ్ జరిగేటప్పుడు ఆ టేబుల్ దగ్గర, పలానా అమృతపురం ఎంపీటీసీ టేబుల్ దగ్గర ఉండాల్సింది ఎవరు? ఆ కౌంటింగ్ ఏజెంట్ ఒక పార్టీ తరఫున ఉండాలి, ఒక కౌంటింగ్ ఏజెంట్ ఒక పార్టీ తరఫున ఉండాలి, అంతే. అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ ముగ్గురు అనుకోండి, ముగ్గురు కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు, కంటెస్టింగ్ క్యాండిడేట్ చూసుకోవచ్చు. సో ఈ రకంగా ఉండాలి. బూత్ వైజ్ కావాలి, రూల్ పొజిషన్ అంతా ఒకసారి మన ఆర్ఓ గారు చెప్తారు, సిఐ గారు చెప్తారు. ఆ తర్వాత ఏదైనా డౌట్స్ గట్రా ఉన్నట్లయితే 1-1 మీకు క్లారిఫై చేస్తాం. నంబర్ 1 దయచేసి ఎట్లా ఉంది సార్, ఓన్లీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్. ఒకటి, మనకి కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవ్వచ్చు, రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ఎలక్షన్స్ అయ్యాయి, ఏప్రిల్ అయితే రాత్రి అయింది, ఆ రోజు రాత్రి 10 గంటలకు మనము బాక్స్ని క్లోజ్ చేసాం. ప్రజాప్రతినిధులు, పొలిటికల్ పార్టీస్, అఫీషియల్స్, పోలీస్ వాళ్ళందరి సమక్షంలో కూడా మనం క్లోజ్ చేశాం. ఆ బాక్స్ అన్నీ కూడా అక్కడ భద్రంగా ఉన్నాయి. అక్కడ 5 నెలలుగా మన పారామిలిటరీ వాళ్ళందరూ, పోలీస్ వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. రేపు ఉదయం